కులబహిష్కరణ విధించినట్టు సర్పంచ్ పై వచ్చిన ఆరోపణలను గ్రామస్తులు ముక్తకంఠంతో ఖండించిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ముదిరాజు కులానికి చెందిన ఓ కుటుంబంలో ఓ వ్యక్తి మృతి చెందారు. ఆ ఇంటికి ఎవరు వెళ్లవద్దని సర్పంచ్ శివకుమార్ చెప్పాడని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అంత్యక్రియలకు సంఘం నుండి డబ్బులు ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా సర్పంచ్ కూడా ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇచ్చారని ముదిరాజు సంఘం అధ్యక్షులు తెలిపారు. ముదిరాజు కులం నుండి బహిష్కరణ చేస్తే ముదిరాజు సంఘం తరపున అంత్యక్రియల ఖర్చులకు డబ్బులు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. అంత్యక్రియలకు సర్పంచ్తో పాటు కులస్థులు గ్రామస్తులు హాజరయ్యామని తెలిపారు. అవసరమైతే సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించాలని తెలిపారు. సర్పంచ్ శివకుమార్ కుల బహిష్కరణ చేస్తే అంత్యక్రియలకు ఎవరు వెళ్లేవారం కాదని, ఇప్పటికైనా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని గ్రామస్తులు తెలిపారు. అది చేస్తూ ఇంతకుముందు కూడా చాలాసార్లు ఆరోపణలు వచ్చాయి, కానీ అలాంటి ఏవి లేకుండా ఇవి రాజకీయంగా చేస్తూ ఆయన మంచిగా చేస్తూ చేయడం ఓర్వలేక అతని పైన ఇట్లా ఆరోపణలు తీసుకొస్తున్నారు. తప్పే ఆయన ఎవరిని పోవద్దు పోకండి అనేది అలాంటిది ఏమి బెదిరింపులు కానీ అలాంటి చేసినట్టుగా ఏది లేదు. బెదిరించడం కానీ ఎవరిని ఏమనడం మాత్రం ఏం లేదు, అన్ని విధాలు మంచిగా చేస్తుంటారు. అన్ని అందరు కలుపుకొని వెళ్ళిపోతుంది. ఒకటి ముద్రాజోలని కాదు ఎవరని కాదు, ఎన్ని కులాలను అందరిని అనుసరించే పనులు చేసుకుంటున్నాయి. ఆయన మీద అనవసరంగా చేస్తుండ్రు, ఇలాంటి ఏమున్న వార్తలు ఉన్నా ఏమున్నా అనవసరంగానే చేస్తారు. మంచి పనులు చేస్తుండ్రు. ఇప్పటిదాకా అయితే ఎవరు కూడా ఆయన మీద తప్పు రాయలేరు. ఒక వీళ్ళు ఒక్కళ్ళే ఇద్దరు ముగ్గురు చెప్పడం వల్లనే చిరంజీవి ఆయన ఒక్కటే రాస్తున్నారు, అంతేగాని ఒక్కళ్ళు రాస్తలేరు. ఆయన ఒక్కడే రాస్తున్నారు, ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా లక్ష లక్షల భూమిలో తిన్నాడు, భూ కబ్జా చేశాడని చెప్పారు. కానీ ఏదో ఉంటే ప్రూఫ్ తీసుకొస్తే మాట్లాడి తడిచిపోతుంది కదా, అది ఎవరు ఊరోలు చెప్పడం వల్ల అట్లా చేయడం కరెక్ట్ కాదు. పల్ల ప్రకృతి వనంలో కూడా అందరం ఆయన ఎటువంటి పని చేపిస్తుంటే ఆయన ఏం చేయాలి, వేరేటోళ్ళు పడనోళ్ళు ఏం చేసారు, మొత్తం కబ్జా చేస్తుండ్రు, ఆయన ఇంటి కోసం తీసుకుంటారని చెప్పారు. ఊరు కోసం చేసిండు, ఇప్పుడు అక్కడ ఉన్నది కాకపోతే పోయి చూసి వీడియో కూడా తీసుకున్నాం. పల్లె ప్రకృతి వనం ఎంత మంది చేసిండు ఏం లేక తెలుస్తుంది, అందరు తెలుస్తుంది. నేను ముదిరాజు సంఘం ప్రెసిడెంట్ నర్సింహులు మాట్లాడుతున్నా. నిన్న జరిగిన అక్కడ ఆమె చనిపోవడం జరిగింది. ఆయన నైట్లో తాగి వచ్చి మేము ఒక 2 గంటలు లేట్గా వెళ్ళడం జరిగింది. లేట్గా వెళ్ళినందుకు ఆయన తాగి వచ్చి మమ్మల్ని అన్ని బాగా తిట్టిండు. తిట్టడం వల్ల మేము పోలేకపోయినాము. ఆయన వచ్చి క్షమాపణ చెప్పినాక అందరం వెళ్ళినాము, సాగు చేసినాము, మూడొద్దులు చేసినాము, అన్నీ బాగానే చేసినాము. ఇప్పటికైతే మా ఊర్లో అలాంటి ఈ పెట్టడం జరగలేదు. సర్పంచ్ చెప్పలేదు, ఎప్పుడు అయినా మస్తులు అయినా వస్తారు. మళ్ళీ మేము సకలలు వస్తే మేము పోయి చేస్తాం. పోవద్దానికి ఎవరైనా చెప్పారు? సర్పంచ్ కాకుండా ఇంకెవరన్నా ఎవరు చెప్పలేదు? అసలు పోయినా వాడికి పోయినా అందరు చేసినట్టే. ఈ పనిబాటలకు సర్పంచ్కి మాట వస్తుంది అనే ఉద్దేశాన్ని సర్పంచ్ ఏం చేసిండు, నీరు మసుకులను పంపిస్తారు. ఇంట్లో ఇట్లా జరిగి ఎవరింట్లో అపాయం జరిగినా ఎవరైనా చనిపోతే పంపించేసి పనిబాటలు అందరినీ పోగు చేసి తీసుకురమ్మని చెప్తారు. అదేవిధంగా మసుకులని పంపించారు, అందరు పనిబాటలో తిరిగి చెప్పిండు, తోలుకొచ్చాడు. ఒకటి మీకు ప్రూఫ్ కావాలంటే సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలో మళ్ళీ సర్పంచ్ వద్దన్నాడు, సర్పంచ్ ఎట్లుంటాడు? చావెంబడి సాయంబడి సర్పంచ్ ఉన్నాడు, మేము అందరం ఉన్నాము. ఆడ మీరు సీసీ కెమెరాలో కూడా వెరిఫై చేసి ఇంక్వైరీ పెట్టి చూసుకొని మీరు పనిచేయండి. అనవసరంగా వీళ్ళు చెప్పడం ఏంది, ఈయన రాయడం కూడా పత్రికా విలేకరు కూడా తెలుసుకొని రాయలేదు. ఈయన ఫోన్ చేసి కనుక్కోవాలి కదా, ఇట్లా నీ మీద ఆరోపణ వచ్చిందని ఈయన కూడా కనుక్కుంటే ఈయన చెప్తాడు కదా మేము ఉన్నది లేదు చూపిస్తామంటే ఆయన ప్రూఫ్ అవుతుంది. ఆయన కూడా మిస్టేజ్గా సవాలు ఎట్లుంటుంది? ఎవరు పోలేరు ఆయన సర్పంచ్ చెప్పడం వల్ల ఎవరు పోలేరు అని చెప్పేసి అన్నారు. లేదు సర్పంచ్ చెప్పింది ఏం లేదు, పని వాళ్ళు చెప్పారు, మొత్తం పని వాళ్ళు అందరు చెప్పారు. మేము చెప్తున్నాము, మేము కూడా ఉన్నాం సీసీ కెమెరాలో చూసుకోండి, మేము ఉన్నాము. మొత్తం మీ నుంచి రోడ్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. చేస్తున్నాడు అనమాట, చేస్తుంటే ఆయన మేము పొద్దున్న మళ్ళీ ఏం చేసినామంటే ఇక రాత్రి పోలేము. ఇక మన తెల్లారి పోయి ఏం రా మరి మేము ఏమన్నాము, మరి ఊరోళ్ళను మా పాలోళ్ళను అవ్వలను పిల్లలను ఇట్లా తిడుతున్నావు ఎందుకు, మరి గట్లా తిడుతున్నావు, మరి మేము ఏం నీకు తప్పు చేసినామాట అని మేము అడిగినాము. అడిగితే ఏదో నేను తప్పయింది, ఏదో ఇక తాగిన ఐకంలో ఏమన్నానో నాకే తెలియదు, ఏదో అన్న తప్పయింది, మీరు అందరు నివాడాలి, మీ పాలోళ్ళు గ్రామస్తులము అందరం కలిసి నివాడాలి, నివాడి కార్యక్రమం నడుపుతామంటే సరే అందరం కలిసి ఊరోళ్ళము సర్పంచ్ గ్రామస్తులం మొత్తం ఊరంతా నివాడి మంచిగా గర్వించుకుంటామని చెప్పినాము. తెల్లారు వచ్చాడు, తెల్లారు ఉన్నాడు చెప్పాడు, ఉన్నాము మాకు ఎవరు ఏం చెప్పలేరు. ఆయన మళ్ళా మేము ఒక్కడే సార్ అందరం వచ్చాము.
బోనాలు ఉన్నాయి కాకపోతే రెండు పెళ్లి దిక్కెళ్ళి అట్లా తొందరగా లేకపోతే సర్పంచ్ చెప్పినా చెప్పేసి ఎవరు పోలేరంట కదా ఇప్పుడు అన్నోళ్ళు నీతో రోజు చెప్పారు అన్నోళ్ళు ఇప్పుడు మొగాపిల్లలు రావాలి అట్లాంటి కూర్చుంటే మేము రాకపోతుంది మరి వీళ్ళందరూ చెప్పారంట గుర్తుండే రాకపోతుంది మీకు సర్పంచ్ ఫోన్ చేసిండా